హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన కొత్త బెనిఫిషియరీ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ బెనిఫిషియరీ లిస్ట్లో పేరు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 60,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఈ బెనిఫిషియరీ లిస్ట్లో పాత వారితో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారి పేర్లు కూడా రావడం జరిగింది. అయితే ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఒకవేళ లిస్ట్లో పేరు లేకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే లిస్ట్లో పేరు ఉన్న అకౌంట్లో డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి, దానికి మీరు ఏం చేయాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు ఈ వీడియోలో ఉన్న విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఇలాంటి వీడియోను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, బెనిఫిషియరీ లిస్ట్లో మీ పేరును చూడటానికి మీరు ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింకును నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడి నుంచి ఈ వెబ్సైట్లోకి రావచ్చు. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫార్మర్ కార్నర్ అని ఉంటుంది. ఫార్మర్ కార్నర్లో ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అనేది మనకి ఇక్కడ కింద ఉంటుంది, 4వ ఆప్షన్ ఉంటుంది. ఈ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో మీరు ముందుగా స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ తర్వాత ఇక్కడ సబ్ డిస్టిక్ అని ఉంటుంది, దీంట్లో మీ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ని ఎంటర్ చేయాలి. బ్లాక్లో కూడా మీ మండల్ని ఎంటర్ చేయండి. బ్లాక్ తర్వాత నెక్స్ట్ మనం విలేజ్ని ఎంటర్ చేయాలి. మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ని ఎంటర్ చేయండి. ఈ విధంగా విలేజ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి. గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ బెనిఫిషియరీ లిస్ట్కి సంబంధించిన పేర్లు అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మన పేరుని మనం సెర్చ్ చేసుకోవాలి. దీంట్లో మన నేమ్ని సెర్చ్ చేసుకోవడానికి మనం కీబోర్డ్ పైన కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇట్లాంటిది ఒక బాక్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం ఎవరి నేమ్ అయితే కావాలో వారి నేమ్ ఎంటర్ చేయాలి. వారి నేమ్ ఎంటర్ చేస్తే మనకి ఇలా ఆ నేమ్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ లిస్ట్లో మన పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. సో ఈ లిస్ట్లో మన పేరు లేనట్లయితే మనం ఏం చేయాలి, ఈ లిస్ట్లో మన పేరు లేనట్లయితే మనం మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్సైట్లోనే మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ ఫార్మర్ కార్నర్లో ఫస్ట్ ఆప్షన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, దీంట్లో మనం అప్లికేషన్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో ఇక్కడ మనం ఆధార్ నంబర్ అలాగే ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ కోడ్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేద్దాం. ఆధార్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఇచ్చిన కోడ్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక మెసేజ్ అనేది చూపెట్టడం జరుగుతుంది. రికార్డ్స్ నాట్ ఫౌండ్ విత్ గివెన్ డీటెయిల్స్ అని ఉంది. దీన్ని ఓకే పైన క్లిక్ చేస్తే మనము అప్లికేషన్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రికార్డ్ నాట్ ఫౌండ్ విత్ ద గివెన్ డీటెయిల్స్, డూ యూ వాంట్ టు రిజిస్టర్ ఆన్ పిఎం కిసాన్ పోర్టల్. ఓకే, ఇక్కడ మీరు ఎస్ అని ప్రెస్ చేయండి. ఎస్ అని ప్రెస్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మనం ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేజ్లో ముందుగా మనం ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ తర్వాత ఇక్కడ డిస్టిక్ని ఎంటర్ చేయండి. డిస్టిక్ తర్వాత ఇక్కడ సబ్ డిస్టిక్ని ఎంటర్ చేయండి. సబ్ డిస్టిక్ తర్వాత బ్లాక్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ తర్వాత ఇక్కడ మనం విలేజ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు ఫార్మర్ నేమ్ అని ఇవ్వడం జరిగింది. ఫార్మర్ నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ జెండర్, మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటో ఆ క్యాస్ట్ ఎంటర్ చేయండి. దీని తర్వాత ఫార్మర్ టైప్, మీకు 1 నుంచి 2 హెక్టార్లు ఉందా లేకపోతే అంతకంటే ఎక్కువ ఉందా. 1 నుంచి 2 హెక్టార్లు ఉంటే ఇక్కడ స్మాల్ 1-2 హెక్టార్స్ దగ్గర క్లిక్ చేయాలి. అలాగే అంతకంటే ఎక్కువ ఉంటే మీరు అదర్స్ పైన క్లిక్ చేయండి. సో ఫార్మర్ టైప్ తర్వాత ఇక్కడ మనకు టైప్ ఆఫ్ ఐడెంటిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మన బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్,
ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరే ఎంటర్ చేయాలి మీరు. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సబ్మిట్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు సర్వే నంబర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కింద యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ సర్వే నంబర్లు ఎంటర్ చేయడానికి బాక్సెస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీది ఖాతా నంబర్, సర్వే నంబర్ ఆర్ ఖాతా నంబర్ ఇవ్వండి. ఇక్కడ ఖాతా నంబర్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఎంత ఏరియా ఇన్ హెక్టార్స్, మీకు ఎంత ల్యాండ్ అయితే ఉంటుందో ఆ ల్యాండ్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వండి. మీ ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీ ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మీరు ఇక్కడ ఐ సర్టిఫై దట్ ఆల్ ద గివెన్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్, ప్లీజ్ రీడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది. దీనిపైన ఈ చెక్బాక్స్ని టిక్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేస్తే యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ విత్ యువర్ ఐడెంటిటీ ప్రూఫ్ నంబర్, యువర్ డేటా విల్ సెండ్ టు యువర్ స్టేజ్ ఫర్ అప్రూవల్. ఇఫ్ యూ గివెన్ రికార్డ్ ఫౌండ్ సాటిస్ఫాక్టరీ దెన్ విల్ ప్రాసెస్ అదర్వైజ్ ఇట్ రిజెక్టెడ్. సో మీరు సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిందనేది ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇది మన మీ కన్సర్న్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు మీ అప్లికేషన్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ అవుతుంది. దాని తర్వాత మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 6,000 రూపాయలు అనేది 3 విడతలుగా అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ వెరిఫికేషన్ తర్వాత మనకు 6,000 రూపాయలు అనేది 3 విడతలుగా మన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే లిస్ట్లో పేరు ఉన్న కొంతమందికి అకౌంట్లలో డబ్బులు పడడం లేదు. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు అలాగే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగా ఇవ్వకపోతే ఈ విధంగా జరుగుతుంది. అలాగే మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాలి, లేదంటే అకౌంట్లో డబ్బులు రావు. ఈ కారణాల వల్ల మీ అకౌంట్లో డబ్బులు అనేది రాలేదు. కాబట్టి మీ అకౌంట్ వివరాలను సెర్చ్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 6,000 మీ అకౌంట్లో 3 విడతల్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.